ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ప్రైవేట్ స్కూల్స్ లో పని చేస్తున్న ఉపాధ్యాయులు అదే విధంగా నాన్ టీచింగ్ స్టిబ్బంది జీతాలు లేక వాళ్ళ జీవితాలు దుర్భరంగా తయారైనాయి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గత 3 4 మాసాలుగా వారికి జీతాలు కూడా లేనందువల్ల తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉన్నారు వారి కుటుంబాలను గడపడం కూడా చాలా కష్టంగా మారింది కాబట్టి ప్రతి కుటుంబానికి నెలకు 10,000 రూపాయలు చొప్పున 3 నెలల కాలానికి 30,000 రూపాయలు ప్రతి ఒక్కరి అకౌంట్ లో కూడా ఈ ప్రైవేట్ స్కూల్ టీచర్స్ నాన్టింగ్ స్టాఫ్ అందరికి కూడా ఇవ్వాలని చెప్పు కోరుతా ఉన్నాం అదే విధంగా ఇవాళ రెన్యువల్స్ చేసుకోవడానికి ఈ రోజు వాళ్ళకి టైం అయిపోతా ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ రెన్యువల్స్ చేయించుకోవడానికి అవసరమైతే మరో 2 నెలల పాటు ఎందుకంటే కరోనా ఇబ్బంది ఉంది కాబట్టి వారికి టైం లిమిట్ కూడా పెంచవలసిందిగా మేము కోరుతా ఉన్నాం దీనితో పాటు ఎట్లయితే గవర్నమెంట్ స్కూల్స్ లో గవర్నమెంట్ కాలేజెస్ లో ఆన్లైన్ లో వాళ్ళు పాఠాలు చెప్పుకోవడానికి అవకాశం ఇస్తా ఉన్నారు అదే పద్ధతిలో వీరికి కూడా ఆన్లైన్ లో పాఠాలు చెప్పుకోవడానికి కూడా అవకాశం ఇవ్వాలి ప్రత్యేకించి కార్పొరేట్ స్కూల్స్ కొన్ని పక్కన పెడితే ఎక్కువ మంది బ్రిడ్జ్ స్కూల్స్ ఉన్నాయి చాలా మంది నిరుద్యోగులు లేదా మధ్యతరగతి వర్గాల వారు ఎంతో కష్టపడి వాళ్ళ స్కూల్స్ నడుపుతా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇవాళ ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి వాళ్ళందరిని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్ స్కూల్స్ లో కూడా ఆన్లైన్ పాఠాలు చెప్పుకోవడానికి వారికి అవకాశం ఇవ్వాలి కారణం ఏమంటే ఇవాళ కరోనా ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో ఎవరికి తెలియని పరిస్థితి ఇప్పుడిప్పుడే అది పోవడం లేదు పైగా రోజు రోజుకి దాని సంఖ్య పెరిగిపోతూ ఉంది కరోనా బాధితుల సంఖ్య కూడా పెరిగిపోతూ ఉంది రాబోయే రోజుల్లో హాస్పిటల్స్ కూడా వారికి తక్కువ వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఈ ప్రైవేట్ స్కూల్స్ లో పనిచేస్తున్న సిబ్బందిని ఆదుకోవాలి ఉపాధ్యాయులకు నాన్టింగ్ స్టాఫ్కు వారికి ఇవ్వడంతో వారికి ఆర్థికంగా సహకరించడంతో పాటు రెన్యువల్స్కి తేదీ పెంచడంతో పాటు ఆన్లైన్ పాఠాలు చెప్పుకోవడానికి కూడా వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం.